మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ వికాస్ రావు దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వేములవాడ భీమేశ్వర గార్డెన్ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వికాస్ రావు దంపతులు చెక్కపల్లి బస్ స్టాప్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వికాస్ రావు చేరిక కోసం వేములవాడ నియోజకవర్గం భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. వికాస్ రావు చేరికతో బీజేపీలో జోష్ నెలకొంది. ఓకే సరే 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 సంవత్సరాల నుంచి నేను డాక్టర్ దీప స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు ప్రజాప్రతినిధులు సహకారం మాకు ఉంది, వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మొత్తం వచ్చి మాకు సహకరించారు. అదే కాకుండా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, మరి జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు, మరి వివిధ వేములవాడ నియోజకవర్గం మండల అధ్యక్షులు అందరు ఈరోజు నాతో ఉన్నారు. వేల మంది కార్యకర్తలు వచ్చి నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చారు. వాళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.